జలవాటాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కుంగిన మేడిగడ్డ పర్యాటక ప్రదేశం కాదని, సిబిఐ విచారణ కోరకుండా కాంగ్రెస్ నాయకులు పదే పదే అక్కడికెందుకు వెళుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేని కేసీఆర్ నల్గొండ సభలో పెట్టిన మేధావి కేసీఆర్ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బండి సంజయ్తో మా కరస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. నీటి వాటా కోసం ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ జరుగుతుంది, మరొక వైపు రాజకీయంగా కొంత దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రజాహిత యాత్ర పేరుతో ఈ నేటికి 4 రోజులు పూర్తి చేసుకుని 5వ రోజుకు బండి సంజయ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ రాజకీయ అంశాలు, అదేవిధంగా ఈ ప్రజాహిత యాత్ర యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మనం చిన్నగా ఆయనతో చర్చా చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ అయోధ్య రాముడు కావచ్చు, ఇప్పుడు భారతరత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎట్లా ఉంది? మీకు రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్లో మొత్తంగా? తప్పకుండా అయోధ్య విషయంలో ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నది. మేము ఏ కళ్ళ కూడా ఉంచుకోలే. అయోధ్యలో రాముల వారు జన్మించినటువంటి స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము మా కళ్ళారా చూస్తామని చెప్పి ఎప్పుడూ మేము ఊహించుకోలేదు. చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, ఎల్ఎన్టి సంస్థ అనేది సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందే మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు? విచారణ చేస్తే బయటకు వస్తుంది కదా, అందుకే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమంటున్నా. ఎల్ఎన్టి సంస్థనే కాంట్రాక్ట్ చేసిందా? అప్పుడున్న ప్రభుత్వంలోని ఈ స్వయం ప్రకటిత మేధావులు ఎల్ఎన్టీని బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారా? ఆల్రెడీ సబ్ కాంట్రాక్టర్లు తీసుకుని సబ్ కాంట్రాక్టర్లోనే జరిగిందని చెప్పి అక్కడ గతంలో ఎంక్వైరీ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది బయటకు వచ్చింది, మరి సబ్ కాంట్రాక్టర్ ఎవరో బయటపడాలి కదా. ఇవాళ సాగర్ ఆయకట్టలో 2వ పంటకే నీళ్ళు వస్తారు కాబట్టి ఇటువంటి బస్సు ఆ ప్రాంతం మొత్తం 5 జిల్లాలు ఎడారిగా మారినాయి. దీన్ని కారకులు వీళ్ళిద్దరే. ఇక కాళేశ్వరం విషయంలో నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ అందరు కూడా, ఎమ్మెల్యేలు గతంలో ఈ మంత్రులు పోయి రిపోర్ట్ ఇచ్చారు, సెంట్రల్ టీం వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ క్వాలిటీ లేకుండా పనిచేయడం వల్లనే మేడిగడ్డ కుంగిందనే విషయం బయటకు వచ్చింది. దాని మీద ఏ విధంగా క్రిమినల్ చర్యలు చేపడతారు అని చెప్పి స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పి భావించి ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు మధ్య ఉన్న ఈ జల వాటాకు సంబంధించిన విషయంలో కేంద్రం పెత్తనం ఏంటి అని చెప్పేసి 2 పార్టీలు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. మేము ఇవ్వడం లేని చెప్పేసి కూడా చేతులు దులుపుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీని పట్ల మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీగా ఏం చెప్తారు? కేంద్రం పెత్తనం ఏంటంటే రేపు ఏది ఇష్యూ వచ్చినా ఎవరు చేయాలి? 2 రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ఎవరు చేసి కేంద్రం దగ్గరికి పోవాలి కదా. మొన్న అయింది ఇష్యూ, ఎవరి దగ్గరికి వేరు? అంటే కేంద్రం ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చిందా, బంగ్లాదేశ్ వచ్చిందా? ఈ దేశానికి సంబంధించి కదా. 2 రాష్ట్రాల మధ్య ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, ఇటువంటి వివాదాస్పదం జరిగినప్పుడు జోక్యం ఎవరు చేసుకోవాలి? కేంద్రమే చేసుకోవాలి. ఇచ్చిన హామీల మీద ప్రజలు దృష్టి మళ్ళిస్తారు, వాళ్ళేమో చేసిన అవినీతి అక్రమాల మీద వీళ్ళు చర్యించుకోకుండా వాళ్ళు కొట్టాడుకుంటారు. కాబట్టి ఇద్దరి మధ్యలో లోపాయకర ఉత్తమ ఒప్పందం దూసుకొని ఇవాళ ప్రజల దృష్టి మళ్లించి ఇవాళ డ్రామాలు ఆడుతున్న విషయాన్ని, ప్రజలు గమనిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఎంపీ బండి సంజయ్ తన ప్రజాహిత యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అటు రాజకీయంగా కొనసాగుతున్న దుమారం పైన కూడా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కలిసి డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ఎల్ఆర్ రెడ్డిపేట నుంచి.